బీదల పోషణ కొరకు నా ఆస్తి అంత ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం. బీదల పోషణ కొరకు నీ సమస్తమునిచ్చుట సాధారణమైన విషయం కాదు. కానీ మనం ఇక్కడ ఏం చదువుచున్నాము? నీకున్న సమస్తమును ఇచ్చి కూడా నీవు ప్రేమ లేకుండా ఉండవచ్చును. ఇది ఒక అసాధారణమైన వాస్తవం. ప్రేమ ఇతరులకు ఇచ్చునని మనం అందరం ఎరుగుదుము. ప్రేమ త్యాగం చేయను. కొన్నిసార్లు నీ సమస్తమును త్యాగం చేసి సరి అయిన ప్రేమ లేకుండా ఉండవచ్చును. మీలో కొందరు దేవుని కొరకు రోషం కలిగి ఉన్నారు, మీలో కొందరు దేవుని కొరకు త్యాగం చేయుచున్నారు. కానీ త్యాగములను మనము ప్రచురించుకొనము. మనము మన త్యాగములను ప్రకటించుకుని నేడల అవి వాటి విలువను పోగొట్టుకొనును. కుడి చేతితో ఇచ్చినది ఎడమ చేతికి తెలియకూడదు. ఇది సామాన్యమైన సూత్రము. నేను ఏమి ఇచ్చితునో దానిని నేను అనేకసార్లు మర్చిపోదును. ఇతరులకు ఇచ్చుచు సరి అయిన ప్రేమ లేకుండా ఉండుట ఒక అసాధారణమైన విషయము. ఈ అధ్యాయము నీవు జాగ్రత్తగా చదివినడలా మనం ఎన్ని దేవుని విషయములలో తప్పిపోచున్నామో గ్రహించగలము. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. జ్ఞానము, నీవెంతో జ్ఞానం కలిగి ఉండవచ్చును, మన వ్యక్తిగత సంబంధములలో ఈ పరీక్ష వచ్చును. నీవింకనూ నీ పాత గుణలక్షణములను కలిగి ఉన్నావని కూడా నీకు తెలియదు.